హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు దుర్గా. అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాం. మీరు కూడా చాలా అంటే చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే, ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత పిల్లలు ఉండగా అన్నది వంట అన్నది నేనేమీ షూట్ చేయలేదండి. ఎందుకంటే కొంచెం క్లీనింగ్ సెక్షన్ అనేది పెట్టుకున్నాను. పిల్లలిద్దరూ కూడా కాలేజీకి వెళ్ళిపోయారు. క్యారేజీకి వచ్చేసి ఏంటంటే పప్పు క్యాబేజీ వండేసానండి. ఇంకిక్కడ ఏంటంటే డబ్బాలు ఇవన్నీ కూడా తోమేసాను. ఎందుకంటే సరుకులు తెచ్చారన్నాను కదా, ఇవన్నీ కూడా అందులో వేసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఒకసారి ఇంకా తోమేసుకుని శుభ్రంగా మనం వేసుకున్నామంటే హాయిగా ఉంటుంది కదా. లేకపోతే మళ్ళీ ఆ డబ్బాలోనే వేసేస్తే డబ్బా అంతా కూడా చండాలంగా ఉంటుంది. మాకైతే ముందరేనండి, ఎందుకంటే ఎలకలు ఉన్నాయి కదా, మాకు మనుషుల కంటే ముందర ఎలకలు ఎక్కువ ఉంటాయి. అవన్నీ కూడా తిరిగేయడం, చిరాకు అయిపోవడం, ఇంకా ఎలాగో ఇలాంటి టైంలోనే మళ్ళీ ఒకసారి క్లీనింగ్ చేసేసుకుంటే హాయిగా ఉంటుంది కదా. మొత్తం ఇంకా ఆర్మార్లు ఇవన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు చేసేసినాయి. ఇవి ఏంటంటే డబ్బాలో మిగిలిని కొనుక్కుని ఉంటాయి కదా, అవన్నీ కూడా ఒక గిన్నెలో వేసుకున్నానండి. అవి కూడా ఒకసారి ఎండలో పెట్టేసుకున్నాను. ఇంకా ఈ కవర్లో చింపేసుకుని డబ్బాల్లో వేసేసుకున్నాను. వేసేసుకుని ఇంకా ఇలా పక్కన పెట్టేశానండి, గదిలో పెట్టేశాను. ఇప్పుడు వంటగదిలో అరమార్లు అవి దులుపుకుని శుభ్రంగా పేపర్లు అవి తీసేసి మళ్ళీ ఇంకో కొత్త పేపర్లు వేసేసి సర్దేసుకున్నాం అనుకోండి, బాగుంటుంది కదా. అందుకని అనమాట, అంటే నేను ఇంకా పొద్దున్నే పిల్లలు వెళ్ళిన తర్వాత ఒకటి ఖాళీ చేసుకుని పెట్టేసుకుని కడిగేసుకున్నాను. ఎండ భలే వచ్చింది కదా, అందుకుని తర్వాత ఇంకా కొనన్నీ ఏమన్నా ఉంటే తర్వాత కడగొచ్చలే అని. ఇంకా ఇక్కడ ఎప్పటి నుంచి మొదలెట్టానంటే 11 నుంచి మొదలెట్టానండి. ఇదంతా కూడా బట్టలు కూడా నేను ఉతకలేదు. చాలా అంటే చాలా బట్టలు ఉండిపోయినాయి. అవన్నీ కూడా ఉతికి ఆరేసుకుని అబ్బా ఏం పనులు అంటే ఇంటికాడ ఉండి ఏం చేస్తారో అని అడుగుతారండి. ఇలాంటివన్నీ కూడా కనిపించవు చాలామందికి. అంటే నేను మామూలుగా అంటున్నాను, అందరి పరిస్థితి ఇదే, లేడీస్ అందరూ బోలు పని చేసుకుంటూ ఉంటారు. కానీ ఇంటికాడే ఉన్నావు కదా, ఏం చేస్తావు అని అడుగుతారు సింపుల్గా. ఇంకా పై అర్మార్ అనేది చక్క పెట్టేశానండి. కింద అర్మారు కూడా చక్క పెట్టేస్తున్నాను. పై అర్మార్లోనేమో న్యూస్ పేపర్లు వేసి పెట్టేశాను. కింద ఇప్పుడు నేను సరుకులు తెచ్చారు కదా, అప్పుడు అవి చింపి ఆ కవర్లు వేసానండి. అంటే రెండు ముక్కల కింద చేసి వేసాను. ఇంకా న్యూస్ పేపర్లు లేకుండా వేసాను అన్నమాట. ఇంకా డబ్బాలన్నీ కూడా తెచ్చి వరుసగా అదేంటి పెట్టేసుకోవటమే. ఇలాగా ఎండ వచ్చినప్పుడు ఇలా చిన్న చిన్న పనులు చేసేసుకున్నాం అనుకోండి, బాగుంటుంది కదా. చాలా రోజులు అయింది అయినా దులిపి ఇంకా ఎలకలు ఇష్టం వచ్చినట్టు చందర వందర చేసేసినాయి. మళ్ళీ దసరా ఒకటి వస్తుంది కదా, ఒకసారి గదులు కడగొచ్చు. ఇవన్నీ చక్క పెట్టేసుకుంటే కడుక్కున్నామంటే నీట్గా ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో ఈ పనులు పెట్టుకున్నాను. ఇంక ఈరోజు అనేది పూర్తిగా ఇంకా ఈ పనులతో సరిపోయింది. ఇంకా ఇవన్నీ కూడా ఈ ఫస్ట్ ఎలాగో ఉన్నట్టుంటుంది కదా, నాకున్న చిన్న ప్లేస్లో నేను ఎలా సర్దుకున్నానో చూడండి. కానీ మా ఇల్లు ఎలాగుందని అనుకోకండి, ఎందుకంటే నాకున్నది ఇదే ఇల్లు కాబట్టి. అంటే మీరు అన్నారని కాదు కానండి, నేను మామూలుగా చెప్తున్నాను. చూసారా, ఇంక ఇలా నీట్గా చక్క పెట్టేసుకున్నాను, గదులు కూడా తుడిచేసుకున్నాను, మొత్తం క్లీన్ అయిపోయింది. ఇంకా టైం వచ్చేసి 1 అన్నారా, టైం అవుతుంది కానీ ఇంకా ఈయన భోజనానికి రాలేదు. అందుకనే నా పనులు కూడా చక్క చక్క అయిపోయినాయి. ఇంకా ఇది చూసారా బాగుందా, నేను చక్క పెట్టుకోవటం బాగుందా అండి, నేను సర్దుకోవటం బాగుందా, నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత ఇంకా కొనుక్కుని మిగిలినవి ఉంటే తీసుకున్నాను కదా డబ్బాలు, అవి కూడా మళ్ళీ తోమేసుకుంటుందండి. మళ్ళీ సాయంత్రం వరకు ఎందుకులే, ఎండ వస్తుంది కదా, ఇప్పుడే తోమేసుకుంటే ఆరిపోతుంది మళ్ళీ. అంటే ఇదేమో గోధుమపిండి డబ్బా, ఉప్పు డబ్బా, ఇవి మళ్ళీ తీసేసాను. శనగపిండి డబ్బా అదిని మళ్ళీ ఆ డబ్బాలో వేసేసుకొచ్చి ఇంకా ఆరిపోతాయి అన్న ఉద్దేశంతో ఇంక ఇవి కూడా తోమేసుకుంటున్నాను. ఇంకా అసలు కూర్చోలేదండి, కూర్చున్నామంటే పని అవ్వదు కదా, వరుస చేసుకున్నాం అనుకోండి. అయినా ఎండ వచ్చిందంటే పనులన్నీ కూడా టకటక అయిపోతాయి. ఇంకా పొద్దున్న ఏంటంటే పిల్లలకి ఇంకా సింపుల్గా పప్పే కదా అని పొద్దున్నే కూడా షూట్ చేయలేదు. ఎందుకు పప్పును క్యాబేజీ వండాను అన్నమాట. అందుకని ఇంక ఇవన్నీ కూడా కడిగేసుకుని బౌలింగ్ చేసుకున్నాను. శుభ్రంగా ఆరిపోయినాయి కూడండి, రాత్రి అయ్యేటప్పటికి శుభ్రంగా ఆరిపోయినాయి. మళ్ళీ ఎందులో ఏమేమి వేసుకోవాలో అవి కూడా వేసేసుకుని మళ్ళీ పెట్టేసుకున్నాను, క్లీన్ అయిపోయింది. ఇంకా ఏంటి ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు, బాగున్నారా?
నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి మొత్తం అంతా కూడా మొత్తం తోవేసాను. ఇంకా తర్వాత ఇవన్నీ భోజనం చేసుకున్న తర్వాత అప్పుడు టైము ఎంత అంటే 2:30 అయింది. కనపడుతుందా ఫ్రెండ్స్ మీకు? 2:30 అయింది టైము. ఇంకా ఈయన ఫోన్ చేస్తే రాను అన్నారు భోజనానికి. ఇంకా నేను ఒకదాన్ని పెట్టుకుని తినేస్తున్నాను. ఇక్కడ మీకు చూపెడుతున్నాను ఏంటంటే పప్పు పచ్చడి వేసుకున్నాను, మాగే పచ్చడి, ఒడియాలు వేయించుకున్నాను కదా అది. అక్కడ టైం కూడా చూపిస్తున్నాను మీకు 2:30 అయిపోయింది అని. ఇంకా ఫ్యాన్ వేసుకున్నాను శుభ్రంగా, పని అంతా అయిపోయిందండి. గదిలు కూడా తుడిచేసాను మళ్ళీ ఒకసారి సరగ్గా అయిపోయినాయని. ఫ్యాన్ వేసుకున్నాను, టీవీ పెట్టుకున్నాను, టీవీ చూస్తూ తింటున్నాను. ఈ మధ్యన ఎందుకో కానీ టీవీ చూడబుద్ధి అవుతులేదు అస్సలు. ఆ బిగ్ బాస్ ఒకటే కానీ, అంతమాట బిగ్ బాసే అంటున్నాను కదా, అస్సలు చూడబుద్ధి అవుతులేదండి. మీరు ఒకటి గమనిస్తున్నారా, ఎవరిని అడిగినా కానీ మధ్యన తలపోటు అంటున్నారు కదా, నిజంగా ఏంటోనండి, చాలామందికి తలపోటు ఎక్కువైపోయిందని అంటున్నారు. ఆ టీవీ సౌండ్ ఏంటంటే నిజంగా తలకాయ పోట్లాగే ఉంటుంది కదా, ఎందుకో వినాలనిపించట్లేదు. ఆ టీవీ సౌండ్ ఎక్కువ అవుతుంటే కొంచెం మా బుర్ర అంతా కూడా ఏదోలాగా అయిపోయి తగ్గించు తగ్గించు సౌండ్ తగ్గించు అని మా పిల్లల మీద కూడా అరిచేస్తున్నానండి. అలాగ అయిపోయింది ఏంటో మరి. ఎవరిని అడిగినా కూడా ఈ మధ్యన తలకాయ పోటు వస్తుంది, నిజంగానే బుర్ర అంతా ఏదోలా ఉంటుంది అని మా ఇంటిగారి దగ్గర వాళ్ళు కూడా అలాగే అంటున్నారు. ఇక్కడ ఏంటంటే ఇంకా భోజనం చేశాక జీరా డ్రింక్ వేసుకుంటున్నాను, ఎలాగైనా తాగాలని వేసుకున్నాను చిన్న గ్లాసులో. నిజంగానండి ఇది వేసుకుని ఇది తాగాక చాలా బాగుంది, కానీ కొంచెం జీరా వాసన వస్తుంది అన్నాను కదా, ముఖం మాత్రం అన్ని రకాలుగా పెట్టి మరీ తాగాను మొత్తానికి. నేను తాగను అన్నాను కదా, తాగానండి, చాలా బాగుంది. భోజనం ఇప్పుడే చేశాను. నేనేమో రానన్నారు, టైం వచ్చేసి ఇంకా 3 అయింది. కానీ సేపు కూర్చున్నాను తిన్న తర్వాత. 600 అయినా 106 అయినా పడుకుందాం అనుకున్నానండి వాళ్ళ, కానీ అవదు. ఎందుకంటే ఇంకా ఒక బ్లౌజు కట్ చేసుకున్నా, ఇది ఇప్పుడు కుట్టాలి. ఇందులోనేమో దారపుల్లు వేసుకున్నాను, కనపడుతున్నాయా? జాయిగా కూర్చుని ఒక బ్లౌజ్ కుట్టుకోవాలి. ఇంక ఇది కుట్టి వరకు కూడా ఇది ఈ కుట్టేంతవరకు కూడా నేను ఇంక మళ్ళీ మీకు కనిపించను. ఇంకా అది ఇప్పుడు 3 అయింది టైం, ఇంకా జాయిగా కుట్టుకుని చేసుకుంటా ఉంటాను. మళ్ళీ కలుస్తాను, బాయ్ బాయ్. ఇంకెళ్ళరా మాట, ఇంకెళ్ళరా ఉండన్నాను. ఇంకో నేను తాతనా అమ్మనా చెప్పు. నేను తాతనా? అయ్యో చూసారా అండి అలాగంటుందో. నేను చెప్పు, నిజం చెప్పు, నేను తాతనా అమ్మనా? తాతమ్మ అంట. ఏ మీ తాతకు అమ్మనా ఏంటి? నా పేరేం పేరు చెప్పు. అయి రామో తండ్రి అన్న, నేను ఎవరు చెప్పు ఉండు, నేను ఎవరు చెప్పు, తాతనా అమ్మనా? అదిగో తాత, మీ తాతకు అమ్మనా? బుల్తాత ఏడి? బుల్తాత అబ్బా, బుల్తాత ఏడి? ఆ వెళ్ళాడా ఉండు. అదిగో ఇంకా సాయంత్రం వచ్చాక మనవరాలతో ముచ్చట్లు అయిపోయినాయి. అది ఏంటంటుందంటే నన్ను తాత తాత అని కేకెత్తుందండి. తాత కాదు, అమ్మ తా అమ్మనే అంటే కాదు, అమ్మ తాత అమ్మ తాత అంటుంది. మొత్తానికి ఎలాగైతే మేమిద్దరం కూడా మేమిద్దరం కాదులేండి, అది అది నే కొట్టేసిందన్ను. అలాగైతే దాంతో సరదాగా అయిపోయింది. ఇంకా నైట్ వచ్చేసి టిఫిన్కి చపాతీ చేస్తున్నాను. పొద్దున్న పప్పు ఉందన్నాను కదా, దాని మీ అదే ఉందని ఇంకా చపాతీలు చేసేస్తున్నాను. మా వారేమో ఇంకా చపాతీ వద్దు అట్టు వేయమన్నారని అట్టు వేసాను, ఇది కూడా చేస్తున్నాను, ఏది కావాలో అది తింటారు అని. పిల్లలకేమో అన్నం ఉందే అన్నం పెట్టేసానండి. అన్నం తినేసి వాళ్ళ అన్నయ్య రమ్మన్నారని కుట్టుకడికి వెళ్ళారు. ఇంకా రేపు ఎలాగో ఆదివారమే కదా, అందుకని కొంచెంసేపు కూర్చుని వస్తారు. అదే కూరగాయలు కొట్టు పెట్టాడు వాళ్ళ అన్నయ్య అన్నాను కదా, అక్కడికి వెళ్ళారు. కొంచెంసేపు కూర్చుని వాళ్ళ అన్నయ్య దగ్గర వస్తారనమాట. ఇలాగ వాళ్ళకి కూడా కాల్చి ఉంచామంటే ఒకవేళ తింటానంటే తింటారండి. వచ్చిన వెంటనే అన్నం తిన్నారు, కానీ తింటారేమోనని పిల్లలు కదా ఎంతైనా
ముందు జాగ్రత్తగా తింటే కనుక ఉంటాయి, లేకపోతే మార్నింగ్ తింటారు కదా అని చేసేస్తున్నాను ఇక్కడ. ఇంకా సింపుల్గానే అన్నమాట. ఇంకా అన్నీ అయిపోయినాయి, ఇంకా పిల్లలు రాలేదు. ఇక్కడ శుభ్రంగా అన్నీ కడిగేసి శుభ్రంగా బోర్లింగ్ చేసుకున్నాను. మొత్తం గ్యాస్ కట్ అంతా కూడా క్లీనింగ్ అనేది చేసేసుకున్నాను. ఇంకా మొత్తం పనులన్నీ అయిపోయినాయి. టైం వచ్చేసి ఇంకా 9:30 అవుతుంది. ఇంకో చూసారా, చపాతి చేసి పక్కన పెట్టేసాను. ఇంకా రాలేదు పిల్లలు. ఇక్కడేమో పప్పు ఉంది అన్నాను కదా, అదే మీకు చూపిస్తున్నాను అన్నమాట. పప్పు, క్యాబేజీ, మొత్తానికి ఎలాగైతే పనులన్నీ అయిపోయినాయి. పిల్లలు వచ్చాక అలాగ పెట్టేసి పడుకుంటామే. ఇంక ఇక్కడతోటి ఈ వ్లాగ్ అన్నది ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్, సపోర్ట్ చేయండి. మీరు ఇంకా ఇలాగే సపోర్ట్ చేయడం వల్ల నాకు నా ఛానల్ అన్నది ఇంకా ఇంకా ఇంప్రూవ్ అవుతుంది కదా, అందుకని ఇంకా ఉంటానండి ఫ్రెండ్స్.